ప్రజల వినతులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు। అందులో భాగంగా తిరుపతిలోని ఎన్జీఓ కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్లు హాజరయ్యారు। గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఆదాయ, కుల ధృవీకరణ సర్టిఫికెట్లు, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ లాంటివి నెలలు గడిచినా అందేవి కావు। కానీ ఇప్పుడు స్పాట్లోనే సమస్యలు పరిష్కారం అవుతుండడంతో లబ్ధిదారులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు। తిరుపతిలో జగనన్న సురక్ష కార్యక్రమంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైనటువంటి జగనన్న సురక్ష పథకంలో భాగంగా ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ అనేది చేస్తూ ఉన్నారు। తిరుపతి నగరంలో యొక్క 40వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీలో మేయర్, డిప్యూటీ మేయర్, ఇటు కమిషనర్ చేతుల మీదుగా వీరందరూ జగనన్న సురక్ష పథకంలో భాగంగా జారీ చేసినటువంటి సర్టిఫికెట్లను తీసుకోవడం జరిగింది। గత వారం రోజులుగా ఏదైతే క్షేత్రస్థాయిలో సర్టిఫికెట్లు తీసుకోవడానికి వాలంటీర్లందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వారందరి యొక్క వివరాలు నమోదు చేసిన తర్వాత వారందరికీ కూడా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ అనేది ఈరోజు చేశారు। ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో జగనన్న సురక్ష పథకంలో భాగంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ డెస్క్ ఒకటి ఉంది, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఒక డెస్క్ ఏర్పాటు చేశారు। జగనన్న సురక్ష పథకంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి, అర్హుడైన వారందరికీ కూడా ఏ ఒక్క సర్టిఫికెట్ జారీలో జాప్యం జరిగినా వారికి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు అందేటువంటి అవకాశం లేదు। ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జగనన్న సురక్ష పథకాన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మేడం, చెప్పండి, మీకు జగనన్న సురక్ష పథకం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరింది, ఎన్ని సర్టిఫికెట్లు తీసుకున్నారు? నేను జగనన్న ప్రభుత్వం ద్వారా 6 సర్టిఫికేట్లు పొందానండి, అది ఉచితంగా పొందాను। మామూలుగా ఈ సర్టిఫికేట్ల కోసం మామూలు తిరుగుతూ ఉండాలి, ఆఫీసులు చుట్టూ తిరగాలి, ఎంఆర్ఓ ఆఫీసులని, కలెక్టర్ ఆఫీసులని, పంచాయతీ ఆఫీసులని రోజు తిరుగుతూ ఉండాలి మన పళ్ళు వదిలిపెట్టి। ఇదేంటంటే వాలంటీర్లే మన ఇంటికి వచ్చి ఒక 1 వీక్ లోపలే మాది ఆధార్లన్నీ తీసుకొని ఈ 6 సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగిందండి। ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు 1 వీక్ లోపలే నాకు పిలిచి ఇచ్చారండి। మొత్తం ఎన్ని తీసుకున్నారు మేడం? 6 సర్టిఫికేట్లు తీసుకున్నానండి, పిల్లలది నాది। ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఒక మహిళ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జగనన్న సురక్ష పథకాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు। విజయలక్ష్మి గారు, మీరు చెప్పండి అమ్మా, ఏ సర్టిఫికేట్ అప్లై చేశారు? ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసినాము, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ది వచ్చింది, క్యాస్ట్ది వాలంటీర్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు। ఇంటికి వచ్చి అప్లై చేసుకున్నారు వాళ్ళే ఏమేమి కావాలనేది। మాకు హ్యాపీగా ఉంది, ఇంటికి వచ్చి వాళ్ళు మాకు అప్లై చేసుకుని తీసుకెళ్ళడము। మామూలుగా అయితే ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఇప్పుడు అది లేకుండా, ప్రాబ్లం లేకుండా మాకు సేవ్ చేస్తున్నారు। మీరు ఏ సర్టిఫికేట్ అప్లై చేశారు? మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశాను సార్, నాకు మా పిల్లోడికి వారంలోగా వచ్చింది। వాలంటీర్స్ని పెట్టడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది, ఇంటికే వచ్చి చేస్తున్నారు। మాకు టైం కుదరక మేము ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకోవడానికి వెళ్ళే టైం లేక, హస్బెండ్ ఉండరు ఇంట్లో, మేమే వెళ్ళలేక ఇబ్బంది పడేవాళ్ళము। వాలంటీర్ ప్రతి నెల ఇంటికి వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని ప్రతిదీ చేస్తున్నారు। గత ప్రభుత్వంలో ఏమాత్రం ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసులు చుట్టూ తిరుగుకుంటా ఇబ్బంది పడుతూ ఉన్నాము। ఇప్పుడు సురక్షిత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇంట్లో కాడ ఉన్నా కూడా వాలంటీర్స్ వ్యవస్థ వచ్చి మనకు ఏది అన్నీ చేస్తున్నారు సార్। గత ప్రభుత్వ హయాంలో సర్టిఫికేట్లు కావాలంటే తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, ఇటు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరగడానికి, పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగడానికి రోజులు గడిచిపోయేవి, నెలలు గడిచిపోయేవి। ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జగనన్న సురక్ష పథకం ద్వారా తాము ఈరోజు సర్టిఫికెట్లు చాలా సులభతరంగా తీసుకున్నామని చెప్పేసి లబ్ధిదారుల కళల్లో సరికొత్త ఆనందం వెలువరిస్తోంది। కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి।